హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. బంగారం కొనాలి అనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన బంగారం ధర నేడు భారీగా తగ్గింది. దీంతో బంగారం కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కేవలం 2 రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గింది. కానీ ఒక్క విషయం, సంక్రాంతి సందర్భంగా బంగారం మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్లో బంగారం రేటు ఎంతమేర తగ్గిందో చూద్దాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మరిన్ని వీడియోస్ని మీరు లైక్ చేయాలి. వెంటనే లైక్ చేయండి. దయచేసి ఇక టాపిక్లోకి వెళ్దాం. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వచ్చేవారం భారత్లో పర్యటిస్తారట. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్పై మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే జరిగితే బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరలు వచ్చేసి నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా క్షీణించింది. గత 2 రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,340 రూపాయలు క్షీణించింది. దీంతో బంగారం ధర 39,270 నుంచి 37,930కి చేరింది. ఇంకా అలానే 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 1,080 రూపాయలు పతనమై 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 42,860 నుంచి 41,700కి చేరింది. బంగారం ధర భారీగా తగ్గితే వెండి ధర కూడా అదే దారి పట్టింది. కేజీ వెండి ధర 2 వారాల్లో 1,900 పడిపోయి సంచలనం సృష్టించింది. ఇలా బంగారం మరియు వెండి ధరలు తగ్గడం నిజంగా పండక్కి శుభవార్తే. అయితే ఫ్రెండ్స్, ఏదేమైనా చివరికి బంగారం ధరలు అయితే తగ్గిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు క్షీణించడం అందరికీ షాక్ ఇస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, ప్రసిద్ధ ధరల్లో మార్పులు, భౌగోళిక ఉద్రిక్తతలు, బ్యాంకుల వద్ద నిల్వలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. అలాగే మా తరఫు నుండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితంలో ఆనందాన్ని తేవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.